ఓకే బాబా, 4 సంవత్సరాలు కదా మీ ప్రాంతవాసి ముఖ్యమంత్రి అయ్యి, ఏంటి ఆయన వల్ల మీ ప్రాంతానికి జరిగిన మంచి ఏంటి? మంచి జరిగింది కదా చెప్పడానికి, పలానా జరిగింది మంచి పని చేసినాడని చెప్పడానికి ఒక్కటి కూడా మాకైతే తెలియదు. అదేండి, మీ జిల్లా వాసి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకు అని గెలిపించారు, ఆయన అభివృద్ధి వేసినాం మనమి, మరి ఆయన చేసింది ఏమిటి చెప్పడం? అధికారం కోసమే ఆయన అన్ని అబద్ధాలు మాట్లాడిన మనిషి. ప్రజా సమస్యలు అంటే తెలియవు, అసలు పరిపాలన విధానం అంటే ఏమిటో తెలియదు, చట్టం అంటే లెక్క లేదు, అవన్నీ చెప్పడం బాగుంటుందో బాగాలేదు తెలియదు. కానీ వాళ్ళు చిన్న ఆయన చంపినప్పుడు కేసు కూడా పెట్టలేని అసమర్థుడు ముఖ్యమంత్రి. అంటే కేసు గురించి మాట్లాడితే మొదట్లోనేమో ఇది నారాసుర హత్య అనేదో అన్నారు, తర్వాత గుండెపోటు అన్నారు, గొడ్లపోటు అన్నారు, ఏంటి అసలు చూసా? స్పష్టంగా అందరికీ తెలుసు, వాళ్ళకు తెలియకుండా వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు తప్ప వేరే వాళ్ళు వచ్చే వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళ అది అందరికీ తెలుసు సత్యమే. కాకపోతే వాళ్ళు ఇతరుల మీద దుబ్బి పబ్బం గడుపుకున్నాడు. ఒకటి స్పష్టంగా చెప్తున్నా, ఆయన యొక్క క్రిమినల్ మైండ్ ఎటువంటిదంటే ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎవరిని మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరిని మాట్లాడకుండా ఎలక్షన్లో పబ్బం గడుపుకొని గెలిచాడు. అది మొదటి. 24లో వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి అంటే మనిషిగా భావించవలసిన అవసరమే లేదని నా అభిప్రాయం. మనిషిగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆయన చెప్తున్నాడు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, నా పథకాలు ప్రతిదానికి అదే రైతు భరోసా. ఇప్పుడు ఇన్సూరెన్స్ పైరు నష్టం జరిగింది, మా గోడ ఏదో చెప్పుకుంటే ఇన్పుట్ సబ్సిడీ మంచి వచ్చి అడిగితే అది రైతు భరోసా ఇచ్చింది లేదా భయ్ ఇంకేం ఇస్తావు, ఇదే ప్రశ్నే జవాబు. తప్ప ఏమిటికి జవాబు అంటూ ఏం లేదు. అతను విధిల్చడం తప్ప ఏమి లేదు, సాగు జప్పి చేయడం తప్ప ఏం చేశానట్టు రోడ్లు చూడు ఏ కార్య ప్రతిదీ అప్పు తీ పన్ను అన్ని. ఇంకొకటి బస్ ఛార్జీలు పెంచాడా, కరెంట్ ఛార్జీలు పెంచాడా, చెత్త పని వేసాడా, నా ప్రతి వస్తువు రేట్లు పెంచి కూర్చున్నాడు. మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతానట్టు 10 లక్షలు అప్పు చేయవలసిన అవసరం. ఇంకోటి ఆయన మొదట్లో ముఖ్యమంత్రి ఆయన మొదట్లో నేను 1 రూపాయి జీతం తీసుకుంటా అన్నాను, కానీ ఈరోజు భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా అయ్యాడంటారు? వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దోచుకున్న సొమ్మే అది. వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని ఎలహంకుల బిల్డింగ్ 32 ఎకరాల్లో బెంగళూరులో మంత్ర బిల్డింగ్ అని ఒకటి ఉంది, షాపింగ్ కాంప్లెక్స్, హైదరాబాద్ లోటస్ పాండు, ఇకపోతే ఈ జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ.